అందరికి నమస్కారం. డివైన్ పేరెంటింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలను ఎదిగి మరెంతోమందికి ఆ శిఖరాలను అందుకోవడానికి సహాయం చేస్తూ, మరీ ముఖ్యంగా స్త్రీలకి వారు ఎక్కడెక్కడ స్టక్ అయి ఉన్నారో అక్కడ వాళ్ళని తెలియజేస్తూ, మాతృత్వం గురించి, ఏంజిల్స్ గురించి అద్భుతంగా ఎంతో గొప్ప అవగాహన తీసుకొస్తున్న ప్రాణహిత గారు యూకేలో ఉంటారు. ఈరోజు వారు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో మీ పాప డెలివరీ అయిన దగ్గర నుండి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో వీక్స్ బేబీగా ఉన్నప్పుడు మీ పాపకి మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సజెషన్స్ ఎలా ఉండేది పాపతో మీకు అనుభవం? పాప పుట్టినప్పటి నుంచి కూడా నేను చెప్పినట్టుగా అఫర్మేషన్స్ అనేవి తనకి బాగా యూజ్ చేస్తూ ఉండేదాన్ని ప్రతిరోజు. అలాగనే ప్రెగ్నెన్సీ టైంలో నేను పాపకి ఒకటి సాంగ్ వినిపించేదాన్ని. ఎప్పుడైతే నేను పడుకుంటానో, ఓకే నాన్న మనం ఇంకా పడుకోవాలి అని చెప్పి ఒక పాట వినిపించేదాన్ని. సేమ్ అదే పాట పాప పుట్టిన తర్వాత పెట్టినప్పుడు తను పడుకుంటూ ఉండేదన్నమాట. సో అలాగా ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు పుట్టాక ఒక్కొక్కసారి వాళ్ళని పడుకోబెట్టడానికి ఛాలెంజెస్, ఇబ్బందులు, వాళ్ళు ఏడుస్తున్నారని ఇలా ఎన్నెన్నో అంటూ ఉంటారు కదా. సో వాళ్ళ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి కూడా ఇలా అలవాటు చేయాలన్నమాట. పడుకునే ముందు వాళ్ళకి ఏదైనా సరే ఒక సాంగ్ లేదా రెండు సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీలో కూడా అదే ప్లే చేసుకోవాలి. వాళ్ళు బేబీ పుట్టిన తర్వాత కూడా అదే ప్లే చేస్తే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుందంట. ఆ 9 నెలలు అలవాటు అయిపోయి ఉంటుంది. ఓకే ఈ పాట రాగానే ఓకే మన స్లీపింగ్ టైం అని తెలుస్తుంది. అలాగా వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు కానీ లేదా నార్మల్గా డైలీ కూడా ఆ పాట పెడితే వాళ్ళు చక్కగా నిద్రలోకి వెళ్తూ ఉంటారండి. ఇది ఒకటి. ఎంతోమంది తల్లుల ఎక్స్పీరియన్స్ నేను విన్నాను మేడం. ఎలా అంటే విపరీతంగా ఏడుస్తూ ఉంటారు ఫర్ నో రీజన్. రీజన్ ఏముండదు, చాలా చిన్న విషయం. వాటికి కూడా చాలా విపరీతంగా ఏడుస్తారు. ఒక ఒక టాంట్రమ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే కంట్రోల్ చేయలేనితనంగా అయిపోతూ ఉంటారు పిల్లలు. అసలు మా వల్ల కావట్లేదు అన్న స్థితికి వస్తారు. సో అప్పుడు ఎలా డీల్ చేయాలంటారు పిల్లల్ని? ఇది రకరకాల వయస్సులకి రకరకాలుగా ఉంటాయండి. చాలా చిన్న బేబీస్ అప్పుడు అలా ఏడుస్తుంటే కనుక ఖచ్చితంగా రీజన్ ఉంటుందండి. అయితే ఏంటంటే చాలామందికి అర్థం కాదు. ఈవెన్ నేను కూడా కొత్తగా నాకు పాప పుట్టినప్పుడు నాకు కూడా కొన్ని విషయాలు తెలియకపోయేవి. తర్వాత గమనిస్తూ పాపతో కమ్యూనికేట్ చేస్తూ అలాగే ఇంకేమై ఉంటుందని చెప్పి చుట్టుపక్కల అందరినీ ఇన్ఫర్మేషన్ అడగాలి. ఇప్పుడు ఇంతకుముందు కాలంలో చక్కగా మనం అమ్మమ్మలతో నానమ్మలతో ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉండేది, వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. సో దీనివల్ల ఏడుస్తున్నారు, ఎందుకు అయి ఉంటుంది, ఇది అయి ఉంటుంది అని చెప్పేసి అలా మనము చక్కగా అందరి దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండాలి. ఎంత వీలుంటే అంత మీరు ఆ జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి. లేదు మీకు అలాంటి వీలు లేనప్పుడు ఎవరినైనా సరే సజెషన్స్ తీసుకుంటూ ఏం జరుగుతుంది అని గమనించాలి. ఎందుకంటే పిల్లలు ఏ కారణం లేకుండా అస్సలు ఏడవరండి. సో చిన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఏమై ఉండొచ్చు అంటే, తల్లి పాలిచ్చేటప్పుడు కొంతమంది పిల్లలకి కొన్ని ఫుడ్స్ పడతాయి, కొన్ని ఫుడ్స్ పడవు, అంటే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ గ్యాస్ ఫామ్ అయ్యేది చాలామంది బయట కనిపించదు, పాప ఎందుకు ఏడుస్తుందో తెలియదు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు చక్కగా ఆయిల్ మసాజ్ చేయడం, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయించడము, అలాగే జీలకర్ర వాటర్ అని, వాము వాటర్ అని అది కొన్ని డ్రాప్స్ తాగించడము, ఇలా రకరకాలవి తెలుసుకుని పర్ఫెక్ట్గా ఆ టైంలో ఏజ్లో గ్రూప్కి ఆ ఏజ్కి ఇవ్వడానికి తెలుసుకుని అది ఇస్తూ ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అలాగా కొద్దిగా పెద్దగా అయిన తర్వాత వచ్చే టాంట్రమ్స్ అంటే 2 ఇయర్స్ అప్పుడు, 3 ఇయర్స్ అప్పుడు బాగా అలర్ట్ చేస్తూ ఉంటుంది. కావాలంటే కావాలంతే అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు, బాగా మారం చేస్తూ ఉంటారు. సో మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలి అంటే, చక్కగా వాళ్ళు, ఎందుకంటే పిల్లల్ని అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఆ టైంలోనే ఫీలింగ్స్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇంకొకటి, ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఒకవేళ వాళ్ళకి చాక్లెట్ కావాలనుకోండి, ఇప్పుడు చాక్లెట్ టేస్ట్ చాలా తీయగా ఉంది, చాలా బాగుంది, మరి మీరే ఇంట్రడ్యూస్ చేశారు, అసలు చాక్లెట్లు ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వకుండా పెంచండి వాళ్ళకి అలవాటు చేయకుండా. లేదు పర్లేదు ఇద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా నచ్చింది మరి ఆ చాక్లెట్, మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అది కామన్. సో మళ్ళీ అడిగినప్పుడు ఫస్ట్ టైం ఇవ్వలేదు అనుకోండి మీరు, అప్పుడు వాళ్ళు ఏడుస్తారు. ఏడిస్తే ఒకసారి ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం కూడా ఓకే నేను అడిగితే ఇవ్వరు వీళ్ళు అని చెప్పి ఏడిస్తే ఇస్తారు అని చెప్పి ఫస్ట్ అడిగి చూస్తారు, తర్వాత ఏడుస్తారు. ఏడ్చినప్పుడు కూడా మళ్ళీ మీరు ఇవ్వలేదు అనుకోండి సెకండ్ టైం, అప్పుడు ఏం చేస్తారు, దానికి ఇంకొకటి యాడ్ చేస్తారు, కింద పడి బొర్లడం కానీ లేకపోతే ఇంకా గట్టిగా ఏడవడం కానీ ఇంకొకటి యాడ్ చేస్తారు. ఆ టైంలో మీరు ఇచ్చారనుకోండి,
ఓకే వీళ్ళు ఇలా చేస్తే ఇస్తారు అని చెప్పేసి మైండ్లో ఎప్పటికప్పుడు ఆ ప్యాటర్న్, ఎందుకంటే వాళ్ళకి న్యూరల్ పాత్వేస్ అని ఉంటాయి, అప్పుడప్పుడే బిల్డ్ అవుతూ ఉంటాయి. సో ఓకే ఇలా చేస్తే ఇవ్వరు, ఇలా చేస్తే ఇస్తారని చెప్పేసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. మన చుట్టుపక్కల ఏదో అన్నీ నేర్చేసుకుంటూ ఉంటారనమాట. సో అలా నెక్స్ట్ టైం అలా బిహేవ్ చేస్తారు. మరి అలా బిహేవ్ చేస్తాం మీరు ఇచ్చారనుకోండి, ఎవ్రీ టైం అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏది కావాలన్నా అడగకుండా ముందు ఏడ్ చేస్తూ ఇలా చేస్తారు, ఎందుకంటే ఏడుస్తేనే ఇస్తారు నా తల్లిదండ్రులు అని ఫిక్స్ అవుతారు. అలా కాకుండా మీరు ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. ఒకవేళ చాక్లెట్ ఇవ్వాలి అంటే ఇవ్వండి, లేదు నాన్న వారానికి ఒక్కటి లేదా రోజుకి ఒకటి, మీరు ఎంత అయితే అంత, లేదు ఒకటి ఇస్తారు అంతే. ఆ తర్వాత ఏడ్చినా గగ్గోలు పెట్టినా ఏమి చేసినా ఇవ్వద్దు. అది ఏమవుతుందంటే ఫస్ట్ టైం 2 నిమిషాలు ఏడవచ్చు, పోనీ 5 నిమిషాలు ఏడవచ్చు, కానీ ఆ టైంలో అంటే ఏడవని అని చెప్పేసి కంప్లీట్ వదిలేయడం కాదు, చక్కగా ఏడుస్తుంటే ఇట్స్ ఓకే బెటర్, నేను చెప్పాను కదా ఒకటే చాక్లెట్ కదా, నీకు తెలుసు కదా ఒకటే చాక్లెట్ తినాలి ఇంకెక్కువ తినొద్దు అని చెప్పేసి చాలా ప్రేమగా చెప్పి దగ్గరికి తీసుకుని హత్తుకుని వేరేదేమైనా ఆట గురించో ఇంక దేని గురించో అలా అంటే డైవర్ట్ చేసేయాలి. ఓకే, కాకపోతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఒకటే తినాలన్నా చాలా ఎక్కువగా చాక్లెట్స్ తినొద్దు అని చెప్పేసి డైవర్ట్ చేయడం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ టైం ఏంటి వాళ్ళకు, నెక్స్ట్ టైం అడగడానికి కూడా నువ్వు ఆల్రెడీ ఒకటి తినేసావు కదంటే అవును ఆల్రెడీ తినేసాను అని చెప్తారు, లేదంటే ఆ రోజు నెక్స్ట్ టైం అడగొచ్చు నాకు ఇంకో కొంచెం కావాలి అంటే సరే మరి ఇవాళకి నేను కొంచెం ఇస్తున్నాను అని ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదు అంటే స్ట్రిక్ట్గా మీరు అలాగే మెయింటైన్ చేయొచ్చు. ఇలా చిన్న చిన్నవి నేర్చుకుంటూ ఉండాలి. అసలు పేరెంట్స్ అంటే ఈ మాతృత్వము అంటేనే పిల్లలు మనకు రోజు ఎన్నెన్నో నేర్పిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మనము డెవలప్ అవుతూ ఉండాలి. జనరల్గా అండి టాపిక్ వచ్చి తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు తల్లిగా తండ్రిగా వాళ్ళకి అదే మొదటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ బేబీకి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్నో డిఫరెంట్ అన్నీ డీల్ చేయాలి, సోషల్గా డీల్ చేయాలి, పేరెంట్గా. తల్లికైతే ఇంకా ఎక్కువ, తనలో డెలివరీ అయ్యాక ఎన్నో హార్మోనల్ రిలీజెస్ జరుగుతూ ఉంటాయి, బేబీ మిల్క్ తాగుతూ ఉంటుంది. కొంతమంది అయితే నేను మాతృత్వాన్ని అసలు ఫీలే అవ్వలేదు, ఏంటో అలా వీళ్ళు పుట్టేశారు అలా పెరిగేశారు అంటూ వింటూ ఉంటాం. ఇప్పుడు మళ్ళీ అంటే ఒక 50 ఇయర్స్ ఈ ఏజ్ 45 to 50 ఇయర్స్ గ్రూప్ లేడీస్ నేను ఎంతోమందిని కలిసిన వాళ్ళు, నాకు దేవుడు అవకాశం ఇస్తే ఇప్పుడు ఈ క్షణం నేను తల్లిగా అయ్యి ఆ అద్భుతాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, నేను మిస్ అయిపోయాను అది అని చెప్తూ ఉంటారు. ఏంటి అంటే ఆ టైంలో ఒక పోస్ట్ నాటల్ డిప్రెషన్ అనేది వాళ్ళు కొన్ని మంత్స్ ఉంటుంది, సూసైడల్ థాట్స్ ఉంటాయి ఇలా చెప్తూ ఉంటారు. సో దాని గురించి మీరేమన్నా ఫేజెస్ వెళ్ళారా లేదా కౌన్సిల్ చేస్తూ ఉంటారు, ఎలాంటి సజెషన్ ఇస్తారు? చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. యాక్చువల్గా మీరు అన్నట్టుగా ఎప్పుడైతే డెలివరీ అయిన తర్వాత ఆ స్త్రీ లోపల ఎన్నో హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి, దానికి తోడు ఇంకా పాపాయి ఏడుస్తూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, తనకి ఆల్రెడీ రెస్ట్ ఉండదు కంప్లీట్గా. సో తనని పాపాయిని కూడా చూసుకుంటూ ఉండాలి, అలాగే పాలిచ్చే అమ్మాయి అయితే పాలిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా రెస్ట్ అనేది ఉండాలి ఆ టైంలో. ఆ టైంలో ఇంట్లో ఎవరున్నా సరే భర్తనే కానీ కుటుంబం కానీ చక్కగా ఆ టైంలో తనకి సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఆ టైంలో మీరు అన్నట్టుగా ఎంతోమంది స్త్రీలు ఆ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. నాకు అలాంటిది ఏమీ లేదండి నాకు, కానీ నేను చాలామంది స్త్రీలతో మాట్లాడుతూ ఉంటాను వాళ్ళకి ఆ టైంలో డిప్రెషన్లోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఎందుకంటే అప్పటి వరకు ఒక స్త్రీకి ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు బయటకు వెళ్తారు, లేకపోతే ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఇదేంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మైండ్లో క్రియేట్ చేసుకుంటారు ఆ డిప్రెషన్, ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఓకే, అంటే ఈ హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కానీ దాంతోపాటు ఈ మైండ్లో కూడా ఇంకా యాడ్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ లేడీస్ అనుకోండి, అప్పుడు నేను ఇంకా వర్కే చేయట్లేదు, ఇంక ఇంతేనా నా లైఫ్, ఇంక ఈ పాపకు పాలిచ్చుడు లేకపోతే క్లీన్ చేయడము ఇంక ఇదేనా ఊరికి ఇదే చే, అంటే కంటిన్యూస్ అవే ఎంత చేస్తూ ఉండాలి. ఇప్పుడు నాకు రెస్ట్ కూడా దొరకట్లేదు, ఒకవేళ పడుకుందామని పడుకోగానే పాప ఏడ్చింది అనుకోండి, అబ్బా కనీసం కొద్దిసేపు కూడా పడుకొనివ్వట్లేదు. సో తెలియకుండా ఎంత పాపం మీద ప్రేమ ఉన్నా కూడా ఆ పాపను కావాలని వాళ్ళే ఈ భూమి మీద తీసుకొచ్చినా కూడా తెలియకుండా ఆ రెస్ట్ లేనందువల్లనో లేకపోతే ఎనర్జీ లేనందువల్ల ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో దాని తగ్గట్టుగా వీళ్ళు ఇంకా కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు.
ఇంట్లో ఏదో ఒక మాట అనడము మాట అనడము. సో చాలా చాలా అవేర్నెస్ తో ఉండాలి. నువ్వు ఒక్కదానివే పిల్లల్ని కన్నావా, ఇంకెవరు కనలేదా, ఎవరు కనలేదా అని చెప్పేసి అవును ఇలాంటి మాటలు అనేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు బాగా ఫీల్ అయిపోయి అయ్యో, ఇంకో కొంతమంది అయితే ఫస్ట్ టైం మదర్స్ అబ్బా నాకేం తెలియట్లేదు ఇంతేనా ఇలాగే ఉంటుందా, వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అంత పాజిటివ్ పాజిటివ్ చెప్పుంటారు. అప్పటి వరకు అసలు పిల్లలు అంటే ఎంతో పాజిటివ్ గా చెప్పుంటారు, సడన్ గా రియాలిటీలోకి వచ్చేసరికి మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది, ఉండేసరికి ఒకసారి యాక్సెప్ట్ చేయలేరనమాట. అందుకని ఇంతకుముందు మనకు చక్కగా హిందూ సాంప్రదాయంలో మన ఇండియాలో కూడా చక్కటి ఏముండేదంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో పిల్లలు పుట్టినప్పుడు చక్కగా తల్లిగారింటికి పంపించేవారు, పంపించి అక్కడ ఒక జాయింట్ ఫ్యామిలీలో అందరూ హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ తల్లికి. మ్యాక్సిమం రెస్ట్ ఉండేది, మ్యాక్సిమం రెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీ లెవెల్స్ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఆ పాపని అవసరం ఉన్నప్పుడు చూసుకుంటూ లేదా హెల్ప్ అందరూ హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు అలాంటి వీలు ఉన్నా లేకపోయినా మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేసుకోవడం. కాబట్టి వీలున్నప్పుడల్లా ధ్యానం చేసుకుంటూ ఉండాలి, చాలా చక్కగా అవేర్నెస్తో ఉండాలి. ఎప్పటికప్పుడు మనకు ఎలాంటి థాట్స్ వస్తున్నాయి ఆ టైంలో అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ పాజిటివ్ థాట్స్ని అలౌ చేస్తూ నెగిటివ్ థాట్స్ని కట్ చేస్తూ చక్కటి వీలున్నంత వరకు చక్కటి మ్యూజిక్ పెట్టుకుంటూ ఇలాంటి రకరకాలుగా చేస్తూ ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలామంది స్త్రీలు ఇలా పిల్లల పెంపకంలో ఉంటూ మొత్తం రోజంతా ఇదే చూస్తూ చూస్తూ తర్వాత భర్తకి వండి పెడుతూ లేకపోతే ఇంట్లో అవన్నీ చూస్తూ వాళ్ళకంటూ వాళ్ళు కొద్ది సమయం కూడా తీసుకోరు. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు బర్న్అవుట్ అయిపోతారు. అంటే వాళ్ళకి లోపల నుంచి అమ్మ ఇంక ఇంతేనా నా జీవితం, ఎప్పుడు చూసినా వండి పెట్టడము పిల్లల్ని చాకరీ చేయడం అయిపోతుంది, చాకరీ మొత్తం ఇదేనా నా జీవితం, ఈ చాకరీకేనా నా జీవితం, నేను వచ్చింది ఇందుకేనా భూమి మీదకి అని చెప్పేసి లోపల నుంచి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఏదో, ఇంకా వాళ్ళు పుల్ చేసుకుని లాగి లాగి ఇంక జీవితాన్ని సాగించాలి కదా, ఇంకా పిల్లల్ని కన్నాం కదా చూడాలి కదా తప్పదు కదా అన్న టైప్లో అయిపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఆ మాతృత్వాన్ని ఎంజాయ్ చేయలేరు. మీరు అన్నట్టుగా అప్పుడు ఆ 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారో ఇప్పుడు పిల్లలు ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. అందుకని కూడా చాలామంది వాళ్ళ పిల్లల కన్నా మన వాళ్ళు మన వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశామండి అని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మాతృత్వం ఉంటే ఇలా అవేర్నెస్ లేక ఇవన్నీ లేక ఆటోమేటిక్గా డేస్ ఎలా అయిపోయాయో తెలియకుండా అయిపోతారు, కంప్లీట్గా మిస్ అయిపోతారు ఆ ఎక్స్పీరియన్స్. అలా కాకుండా చక్కగా అవేర్నెస్తో ఉంటూ ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి మాతృత్వం. గ్రేట్ మేడం. అయితే మేడం, ఎక్కువ మంది తల్లులకి ముఖ్యంగా న్యూబార్న్ బేబీస్ ఉన్నప్పుడు టైం ఉండదు, వాళ్ళలో ఒక గ్రేటెస్ట్ ఫ్రస్ట్రేషన్స్ సఫరింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అంటే మినిమం టైం కూడా మీరు అన్నట్టు వాళ్ళకి ఇచ్చుకోవడానికి పాపం టైం ఉండదు. అలాంటి మూమెంట్లో ఏమైనా చిన్న చిన్న టిప్స్ కానీ టెక్నిక్స్ కానీ, అంటే రిలీవ్ అవ్వడానికి ఆ స్ట్రెస్ నుండి ఫ్రస్ట్రేషన్ నుండి కొంచెం రిలీజ్ అవ్వడానికి ఏమన్నా టిప్స్ టెక్నిక్స్ ఉన్నాయా? ఎంత వీలుంటే అంత ధ్యానం చేయాలండి. ఒకవేళ అసలు ధ్యానం చేయడానికి కుదరట్లేదు అంటే చిన్న పాపాయి అప్పుడు మళ్ళీ మళ్ళీ పడుకుంటూ ఉంటుంది, సో పాపాయి పడుకున్నప్పుడల్లా తల్లి కూడా వీలున్నంతసేపు ధ్యానం చేసుకోవడము రెస్ట్ తీసుకోవడము, దాని తర్వాత తనకు నచ్చిన హాబీ అంటే సోల్ సాటిస్ఫాక్షన్ అని ఒకటి ఉంటుంది. కొంతమందికి పెయింటింగ్ చేసినప్పుడు, కొంతమందికి మంచి పాత పాటలు విన్నప్పుడు, కొంతమందికి చక్కగా ఒక టీ తాగినప్పుడు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లోపల నుంచి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. కొంతమందికి చక్కటి డ్రెస్సింగ్ వేసుకున్నప్పుడు, అలా వాళ్ళకి ఏది ఇష్టమో అది అప్పుడప్పుడు వాళ్ళు చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ సోల్ సాటిస్ఫాక్షన్ లేదు అంటే, కొంతమందికి ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు అందరికీ ధ్యానం నేర్పించినప్పుడు ఎంత వీలుంటే అంత వేరే వాళ్ళకి చెప్తూ ఉండడము ఇలాంటివి చేసినప్పుడు సోల్ సాటిస్ఫాక్షన్ వస్తుంటుంది. ఇలాంటివి చేయాలి. అలా కాకుండా ఇంకొద్దిగా పెద్దగా అవుతూ ఉన్నారు వాళ్ళు, ఇంకా మధ్యాహ్నం టైంలో అంతా పడుకోరు, రోజంతా చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు తల్లులకు అస్సలు టైం ఉండదు. అలాంటప్పుడు ఒకవేళ పిల్లవాడు బాగా మారం చేస్తున్నారనుకోండి, మారం చేస్తున్నాడు ఆ టైంలో తల్లికి ఎనర్జీ లేదు, చాలా కోపం వచ్చేస్తుంది. సో ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఒక టెక్నిక్ ఉందండి ఈఎఫ్టి అని. ఈఎఫ్టి అంటే ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. అది చాలా సింపుల్గా ఉంటుంది. నేను నా జీవితంలో కూడా నేను ఎన్నోసార్లు యూజ్ చేశాను, నాకు కూడా చాలా బెస్ట్గా హెల్ప్ అవుతూ వచ్చింది. నేను ఇవాళ మీకు అది షేర్ చేస్తాను. సో అది సింపుల్ ట్యాపింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇక్కడితో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఈవెందో అని చెప్పేసి, ఒకవేళ మీకు కోపం వస్తుంది అనుకోండి ఆ టైంలో,
లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది, అంటే ఇప్పుడు పాపాయి బాగా అల్లర్ చేస్తుంది, మీకు కోపం వస్తుంది, కానీ మీరు కొట్టొద్దు కదా మరి పాపాయిని. కొట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఒక ఫియర్లోకి భయంలోకి వెళ్ళడము, లేకపోతే దాని ప్రకారంగా వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో వేరే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే మీలో మీరు క్లియర్ చేసేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పాపాయిని ఎలా హ్యాండిల్ చేయాలో అది కూడా నేను చెప్తాను, కానీ ఫస్ట్ మీ మీద మీరు ఎప్పటికప్పుడు వర్క్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈవెన్ దో నాకు ఇప్పుడు చాలా కోపం వస్తుంది, బట్ ఐ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్, అంటే నన్ను నేను సంపూర్ణంగా ప్రేమించుకుంటున్నాను అని చెప్పేసి ఈ పాయింట్లో ట్యాపింగ్ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందన్నమాట, ఈ పాయింట్లో చాలా కోపం వస్తుంది సైడ్కి, ఐబ్రో సైడ్కి కోపం వస్తుంది, ఇక్కడ కన్ను కింద కోపం వస్తుంది, ముక్కు కింద కోపం వస్తుంది, ఇక్కడ కోపం వస్తుంది, అలాగే కాలర్ బోన్ దగ్గర, అలాగే అండర్ ఆర్మ్ దగ్గర. సో ఇవి మనకి ఆక్యుప్రెషర్లో కూడా ఈ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఈ పాయింట్స్ మీద ట్యాపింగ్ చేయడం వల్ల మన బ్రెయిన్లో ఉన్న ఆ పాత్వేస్ ఏవైతే ఉంటే అప్పుడు కోపం వస్తూ ఉంటుంది కదా, వాటిని ట్యాప్ చేస్తూ ఉంటే ఆ కోపం అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఈ టెక్నిక్ అసలు దేనికైనా వాడచ్చు, కోపము, బాధ, లేకపోతే అసలు మీకు ఎలా అనిపించినా సరే అప్పటికప్పుడు అది రిలీజ్ చేయడానికి ఈ టెక్నిక్ విత్ఇన్ ఫ్యూ మినిట్స్ అప్పటికప్పుడు మీరు మంచి స్టేట్లోకి వచ్చేస్తారు. సో ఈ టెక్నిక్ మీరు వాడచ్చు. అలాగనే ఎప్పుడైనా కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని గట్టిగా గిచ్చడము, కొరకడము, కొట్టడము లాంటివి చేస్తుంటారు, అప్పుడు ఏమవుతుంది అంటే విపరీతంగా కోపం వచ్చేసి పిల్లల్ని కొట్టేస్తూ ఉంటారు. కానీ పిల్లలు ఎందుకు కొడతారు అంటే కొట్టడం కానీ గిచ్చడం కానీ వాళ్ళకి లోపల ఏదో ఇరిటేషన్ ఉంది, లేకపోతే వాళ్ళకి ఒక చెప్పుకోలేకపోతున్నారు, ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, దానివల్లనే అలాంటివి చేస్తారండి పిల్లలు. ఏదో వాళ్ళకి కొట్టడం వల్ల వాళ్ళకి ఏమైనా ఆనందం వస్తుందా? రాదు. ఖచ్చితంగా వాళ్ళకి లోపల ఏదన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దోమ కుట్టింది, అది గోక్ అవుతుంది, అక్కడ గోక్కోవడం తెలియక మిమ్మల్ని కొట్టేస్తారు, లేకపోతే బాగా చలి పెడుతుంది, కానీ చలి పెడుతుంది అని అడగడానికి అంటే వేరే కప్ప పనులు బాగా వేడవుతుంది, ఏడ్చేస్తూ ఉంటారు చిన్నపిల్లలైతే, కొద్ది పెద్దగా అయితే ఒకసారి వాళ్ళకి తెలియకుండా కొట్టడము గిచ్చడము, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు తల్లిదండ్రులుగా మీకు ఎలా అనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎవరు కొట్టలేదనుకోండి, అసలు వీరేంటి చిన్నపిల్లగాడు నన్ను వచ్చి నన్ను కొడుతున్నాడు ఏంటి అని తెలియకుండా మీరు లోపల బిల్డప్ చేసుకుంటూ ఉంటారు. అది ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదు అంటే మీరు కూడా సబ్కాన్షియస్గా తెలియకుండా పిల్లల్ని మళ్ళీ కొడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు చిన్న టెక్నిక్ అండి, రోజు నైట్ కానీ లేకపోతే రెండు రోజులకు ఒకసారి కానీ ఈ ఈఎఫ్టీతో పాటుగా మీరు ఎలాగో ధ్యానం చేస్తూ ఉంటారు, ధ్యానం చేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే పిల్లో పంచింగ్ అని ఉంటుంది, అంటే ఒక పిల్లోని తీసుకోండి, ఒక మెత్త దిండు తలగడ అంటారు కదా, సో తీసుకుని దాన్ని ఇలా పంచేయండి గట్టిగా. వాడు నన్ను కొడుతుంటే నాకు చాలా కోపం వస్తుంది, లేకపోతే ఆ పాప నన్ను కొడుతుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఏమవుతుందంటే తల్లిదండ్రులు అనగానే వాళ్ళు చాలా షరతులు లేని ప్రేమను అందించాలి, చాలా బాగా చూసుకోవాలి పిల్లల్ని, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళతో వాళ్ళు కూడా షేర్ చేసుకోలేరు. పిల్లలు కొట్టినప్పుడు మీకు కోపం వస్తుందంటే ఎందుకు కోపం వస్తుందండి నా బాబే కదా నన్ను కొట్టేది అనుకుంటారు, కానీ తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళకి ఇలా కోపం కానీ చిరాకు కానీ ఇలా లోపల ఉండిపోతాయి అన్నమాట. అవి ఖచ్చితంగా రిలీజ్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే సడన్గా మీరు ఉండి ఒకటే రోజు బర్త్డే బాబును కానీ పాపను కానీ గట్టి కొట్టేస్తారు. అలా కాకుండా పిల్లో పంచింగ్తో మీరు రిలీజ్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ మీ భార్య భర్తల మధ్యలో ఏమైనా గొడవలైనా లేకపోతే అత్త కోడల మధ్యలో కానీ అసలు ఎవరితో ఏమున్నా సరే ఈ కోపాలు ఇలాంటివి అన్నీ కూడా రిలీజ్ చేసే ఈ పిల్లోని పెట్టుకుని అంత దాన్ని కొట్టుకుంటూ రిలీజ్ చేసేస్తూ ఉండాలి. చాలా హెల్ప్ అవుతుందండి. ఇంకొక విషయము, కొంతమంది తల్లులకు చాలాసేపు ఎత్తుకుని చేతులు నొప్పులు ఉండడము లేదా భుజాలు కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు పిల్లల్ని ఎత్తుకోవడం వల్ల వస్తుంది అనుకుంటారు, అది ఫిజికల్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా ఇంకొక రీజన్ ఏముంటుంది అంటే పిల్లల్ని ఎత్తుకోవడం అనే కాకుండా లోపల వాళ్ళు సపోర్ట్ ఫీల్ అవ్వనప్పుడు. ఓకే. సో అంటే భర్త నుండి కానీ ఫ్యామిలీ నుండి కానీ కంప్లీట్గా సపోర్ట్ ఫీల్ అవ్వనప్పుడు. ఇప్పుడు అది కామన్ అండి. ఇప్పుడు ఎందుకంటే మెయిన్గా తల్లి దగ్గరికి మళ్ళీ పిల్లవాడు వస్తూ ఉంటాడు. సో తండ్రి దగ్గర సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళలేదు అనుకోండి, అయినా సరే తల్లి అబ్బా ఎప్పుడు నేనే చూసుకోవాలని తన థాట్ ఉంటుంది చూడండి. ఆ థాట్ ఏమవుతుందంటే సపోర్ట్ లేనప్పుడు నెక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. నెక్ దగ్గర నుంచి అవి మొత్తం నర్వ్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి భుజాలు, చేతులు, బ్యాక్,
అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అందుకని ఖచ్చితంగా ఒక స్త్రీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా నాకు కంప్లీట్గా సపోర్ట్ ఉంది, యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తోంది అన్న అఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉండడము లేదా ఎప్పుడు చూసే ప్లేస్లో పెట్టుకోవడము చేయాలి. ఓకే, ఒకటి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది తల్లులు నేను సరిగ్గా చూసుకోవట్లేదేమో నా పాపని అని ఒక గిల్టీ ఇన్సెక్యూర్ గిల్టీ ఫీలింగ్స్ ఉండిపోతాయి. గిల్టీ ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. ఎంతమంది తల్లులతో నేను మాట్లాడినా కూడా వాళ్ళు అంటారు, ఎంత బాగా చూసుకున్నా కూడా వాళ్ళు లోపల ఎక్కడో ఇంకా ఏదో చేయాలేమో, ఇంకా నేను ఏదో సరిగ్గా చేయట్లేదేమో అని అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు తల్లిగా సంపూర్ణంగా అంగీకరించండి. మీరే బెస్ట్ మదర్ అనుకోండి, కానీ మీరు తెలుసుకోవాల్సినవి తెలుసుకుంటూ ఉండండి, చదవండి, వినండి, అందరి దగ్గర నుంచి అడగండి. కానీ లోపల మీ ఫీలింగ్ మాత్రం ఎలా ఉండాలంటే, నేను బెస్ట్ మదర్ని, నా బెస్ట్ నేను నా పాపకి ఇస్తున్నాను, నా పాపకి కానీ బాబుకి కానీ ఇస్తున్నాను అని అనుకుంటూ ఉంటే ఆ గిల్టీ స్పేస్లోంచి మనం ఆపరేట్ చేయమన్నమాట. ఓకే, ఆ హ్యాపీ స్పేస్లోంచి ఆపరేట్ చేస్తుంటాం. దానివల్ల ఆ వైబ్రేషన్స్ కూడా పిల్లలకి వెళ్తూ ఉంటాయి. ఓకే, అది ఇంపార్టెంట్ అండి. ఓకే మేడం, చెప్పండి. పిల్లలు జనరల్గా మనం మాట్లాడే ప్రతి ఒక్క పదాన్ని వాళ్ళు ఎంతో సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. నేను ఒకటి విన్నానన్నమాట, ఒక ఖలీల్ గిబ్రాన్ చెప్తారు ఏంటి అంటే, మీరు పిల్లల్ని తిడుతూ ఉంటే పిల్లలు మిమ్మల్ని ప్రేమించడం ఆపరు, కానీ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం ఆపేసుకుంటారు అని. సో దీని గురించి మీరు ఎంతోమంది కౌన్సిల్ చేస్తూ ఉంటారు, ఎలాంటి పదజాలం ఆర్ ఫ్రేజెస్ ఎలాంటివి వాడాలి పిల్లలతో మాట్లాడేటప్పుడు, ఎలాంటి పదాలు మనం వాడాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకుని? మరి చాలా మంచి ప్రశ్న అడిగారండి, ఇది అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో తల్లిదండ్రులకి నార్మల్గా మనము ఎవ్రీడే యూస్ చేస్తూ ఉంటాం కదా లాంగ్వేజ్, అలవాటు అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫాస్ట్గా పరిగెత్తుతున్నాడు అనుకోండి పిల్లవాడు, పరిగెత్తకుండా పడిపోతావు అని మాట అని చెప్పేసి గట్టిగా అనేస్తారు, గట్టి వాయిస్లో పరిగెత్తకు పడిపోతావు అని చెప్పేసి అనగానే ఏమవుతుంది, నిజంగానే పడిపోతారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి మైండ్లో అప్పుడప్పుడే అన్ని వర్డ్స్ వింటూ ఉంటారు అన్నమాట. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళ యాక్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో జాగ్రత్తగా పరిగెత్తు అంటే ఎప్పుడైనా సరే పాజిటివ్ సెంటెన్స్ యూస్ చేయాలి, లేకపోతే నెమ్మదిగా పరిగెత్తు అని చెప్పొచ్చు, లేకపోతే ఇందాకన్నట్టుగా జాగ్రత్తగా పరిగెత్తు అని చెప్పొచ్చు. ఇలా ఒక స్టోరీ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఒక ఇద్దరు పిల్లవాళ్ళు ఒక చెట్టు ఎక్కారంట, చెట్టు ఎక్కి ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ తల్లులు ఇద్దరు కూడా ఏదో మాట్లాడుకుంటూ చూడలేదు. సడన్గా మాట్లాడుతూ అటు చూడగానే ఇద్దరు చెట్టు పైకి ఎక్కేశారు. ఎక్కేగానే ఒక తల్లి అంది, జాగ్రత్తరా గట్టిగా పట్టుకో అనిందంట. ఇంకొక తల్లి అనింది, పడిపోతావురా జాగ్రత్త అనిందంట. సో ఆ పడిపోతావురా జాగ్రత్త అన్న పిల్లవాడు పడిపోయాడు, ఆ జాగ్రత్తరా గట్టిగా పట్టుకో అన్న పిల్లవాడు గట్టిగా పట్టుకుని అలాగే ఇక్కడ ఉన్నాడు. ఓకే. సో ఏంటి అంటే, ఎస్పెషలీ తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏడుస్తున్నారనుకోండి, మనం వెళ్ళి వాళ్ళు ఇలా పట్టుకుని కొంతమంది ఏడవకు అని ఇలా చెప్తూ ఉంటారు అన్నమాట. సో అలా కాకుండా వాళ్ళు ఏడుస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుంది కదా. సో ఆ రీజన్ ఏంటి, ఒకవేళ మీకు ఆ రీజన్ ఆల్రెడీ తెలుసు అనుకోండి, సో ఫస్ట్ రీజన్ అడగండి. తెలియకపోతే ఎందుకు ఏడుస్తున్నావు నానా అని చెప్పేసి అంటే మీరు వాళ్ళకు ఉన్నారు అని తెలియాలన్నమాట. నీకు సపోర్ట్ నేను ఉన్నాను, నీకు సర్లేదు చెప్పు. ఎగ్జాక్ట్లీ, మీకు సపోర్ట్ నేను ఉన్నాను, నాకు చెప్పు పర్లేదు అని. ఎందుకంటే ఒక్కొక్కసారి బయట వాళ్ళు ఎవరైనా ఏమైనా అనొచ్చు, మీరు సపోర్ట్ ఇవ్వకుండా ఫస్ట్ ఏడవకు అని చెప్తూ ఉంటే వాళ్ళ భయానికి భయపడిపోయి ఇటు ఏడు పాపేయచ్చు, కానీ యాక్చువల్ రీజన్ కూడా చెప్పడం మర్చిపోవచ్చు. అని చేసుకుంటారు వాళ్ళ ఏడుపుని. ఎగ్జాక్ట్లీ, అని చేసుకుంటారు అంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయరు. అందుకని వాళ్ళకి ఖచ్చితంగా ఒక లిజనింగ్ స్పేస్ క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అండి. విని నేను ఉన్నానా, నీకు చెప్పు, ఏదైనా కావాలంటే చెప్పు అనాలి. లేదు, వాళ్ళకి నిజంగా ఏడవాలనే ఉంది, ఏడుస్తూనే ఉన్నారు, ఏడుస్తున్న నీకు ఏడవాలని ఉందా బిడ్డ, సరే ఓకే ఏడు అని చెప్పేసి కప్పు దగ్గర తీసుకుని అలా వాళ్ళని కొద్దిసేపు ఏడవనివ్వాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చూడండి, మనమే పెద్దవాళ్ళం అయిన తర్వాత కూడా మనకు కొన్ని ఇబ్బంది అనిపించినప్పుడు, తగిలినప్పుడు, ఏమైనా అనిపించినప్పుడు మనం కూడా ఏడుస్తూ ఉంటాం. ఏడ్చినప్పుడు చాలా రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట, లోపల ఉన్న బాధ ఎంతో రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకని పిల్లవాళ్ళు ఎప్పుడైనా ఏడుస్తుంటే కాసేపు ఏడవనివ్వాలి, ఏం పర్లేదు. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఈ మధ్యకాలంలో నేను చాలామందిని చూస్తున్నారు, ఇలా ఏడవగానే అలా తీసుకొచ్చి ఫుడ్ పెట్టేస్తారు, లేకపోతే ఆ చాక్లెట్ ఇస్తాను ఏడు పాపేసే అంటారు, లేకపోతే ఏడవగానే ఒక ఐస్ క్రీము ఏదో ఒక ఫుడ్ ఇస్తూ ఉన్నారు. అది చాలా చాలా తప్పండి. దానివల్ల ఏమవుతుందంటే, పెద్దగైన తర్వాత
ఇప్పుడు వాళ్ళకి ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, లేకపోతే దుఃఖం వచ్చింది, అది ఫేస్ చేయకుండా ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి చాక్లెట్స్ తినేస్తూ ఉంటారు, లేకపోతే ఫుడ్ తినేస్తూ ఉంటారు. మనం ఎంతోమందిని చూస్తుంటాం, ఇప్పుడు మీ లోపల కూడా ఎంతోమంది ఉండొచ్చు అలాగా. సో మీకు ఏదైనా తెలియకుండా ఏదైనా ఇబ్బంది అవుతుంది, సడన్గా ఏదో తినేయాలి తినేయాలనిపిస్తుంది. ఎందుకు అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు మీరు ఏడుస్తుంటే ఏడవనియకుండా ఏదో ఫుడ్ పెట్టేశారు. ఓకే, అంటే చాక్లెట్ ఇచ్చి మీ ఏడు పాపేశారు. ఓకే, అంటే రైట్ ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ అవ్వనివ్వరు, ఏది ఉంటే అది యాక్చువల్గా ఎక్స్ప్రెస్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ అండి, ఆ రైట్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వనివ్వాలి. వాళ్ళకి ఆ ఏడుపు వచ్చినప్పుడు ఏడవనివ్వాలి. కోపం వచ్చినప్పుడు, కోపం వస్తుంది, కోపం రాగానే మీరు ఇంకా సీరియస్ అయిపోయి కొట్టేసి ఏంట్రా కోపం వస్తుంది అని ఇలాంటివి కాకుండా కోపం వస్తుంది, అది న్యాచురల్. ఎందుకంటే ఆ పిల్లలు ఒక్కొక్క ఫీలింగ్ నేర్చుకుంటూ ఉంటారనమాట. పుట్టినప్పుడు వాళ్ళకి కోపం ఉండదు కదా, మరి తర్వాత తర్వాత వాళ్ళకి ప్రేమ కోపము ఇలా. కొంతమంది పిల్లలు అస్సలు షేర్ చేయరు, ఏమైనా షేర్ చేయరు అంటే ఆహా నేను షేర్ చేయను నాది ఇది అంటూ అస్సలు పెట్టను అంటారు. కానీ ఆ టైంలో మీరు ఓ ఫోర్స్ఫుల్గా తీసేసుకుని లాగేసుకుని పెట్టడం లాంటివి చేయొద్దు. అలాగే మీ ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు, ఇవ్వరా ఆ పాపకి ఇవ్వు, ఇప్పుడే వచ్చింది కదా ఆ పాప, నీకన్నా చిన్నది కదా ఇవ్వు ఇవ్వు అంటుంటే వీళ్ళు చాలా బాధగా ఇస్తారు. కానీ షేరింగ్ అనేది చాలా చక్కగా నేర్పించాలి, హ్యాపీగా ఇచ్చేటట్టుగా నేర్పించాలి. అప్పుడప్పుడు వాళ్ళు అస్సలు షేర్ చేయనని బాగా మొండిపట్టు పట్టుకుంటే ఓకే నాన్న పర్లేదు అని చెప్పేసి వాళ్ళకు కొద్ది స్పేస్ ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ తర్వాత షేర్ చేస్తారు. ఓకే, అంతేకాని వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుని ఇవ్వడము బలవంతంగా చేయకూడదు, బలవంతంగా అస్సలు చేయకూడదు. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఎవ్రీడే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి కోపం వస్తే ఎందుకు వచ్చింది, దాని వెనకాల రీజన్ ఏంటి, వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడితే వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఓన్ వర్డ్స్లో వాళ్ళు చెప్తారు, అర్థం చేసుకుని దాని తగ్గట్టుగా మీ వర్షన్ మీరు చెప్పండి. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చక్కగా చెప్తూ ఉండాలి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళని చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఏది చేసినా కూడా ఓ చాలా బాగా చేసావు నానా అలా చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి వాళ్ళు చిన్నపిల్లలే కొబ్బరి బోండ మోస్తూ ఉంటారు, లేకపోతే వెయిట్స్ మోస్తూ ఉంటారు, ఏ అంత బరువు మోస్తున్నావేంటి అని చెప్పేసి గట్టిగానే లిమిట్ చేసేస్తాం మనమే వాళ్ళని. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్గా లిమిట్ చేసేస్తూ ఉంటారు అనమాట. అస్సలు లిమిట్ చేయదు చిన్నపిల్లలకి. కొంతమందికి చక్కగా ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది. కానీ ఒక మీరు సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు కొబ్బరి బొండం పట్టుకున్నారు, అదేంటి మేడం వదిలేయలేము కదా, ఒకవేళ కాళ్ళ మీద పడేసుకుంటే తగులుతుంది కదా అంటే సరే వాళ్ళు పట్టుకుంటే మీరు ఇంకొక చేయి రెండు చేతులు కింద పెట్టి కొంచెం హెల్ప్ చేయండి. మొత్తం వాళ్ళనే పట్టుకొనివ్వండి కొద్ది ఇంత స్పేస్లో, అంటే ఒకవేళ పడిపోయినా సరే మీరు పట్టుకునేటట్టుగా అలా డిఫరెంట్ స్పేస్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఎంతో పవర్ ఉంటుంది లోపల, ఇది అన్నీ చేసేయగలను నేను, అసలు ఈ గోడను కూడా నేను పగలగొట్టగలను అన్నంత లోపల అలాంటి ఒక పవర్ ఉంటుంది అనమాట. నేనే అన్నీ చేస్తాను, నేనే అన్నీ చేస్తాను అని చెప్పేసి ఎస్పెషల్లీ 3 ఇయర్స్ ఆ ఏజ్లో ప్రతి ఒక్కటి వాళ్ళే చేస్తాను అంటారు. వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉండాలి, చిన్న చిన్న పనులు వాళ్ళతో చేయిస్తూ ఉండాలి. ఇంట్లో ఆ వాటర్ తీసుకురమ్మని, లేకపోతే చెట్లకు వాటర్ పోయమని, లేకపోతే చిన్న చిన్నగా ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా కట్ చేయడం. కట్ చేయడం అంటే చాక్ ఇచ్చి కాదు, జస్ట్ ఏమైనా విరిచేవి కానీ, లేకపోతే ఒక బేబీ నైఫ్స్ అని ఉంటాయి అలాంటివి కానీ ఏదో ఒకటి ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పప్పు ప్యాకెట్ వచ్చింది, అది డబ్బాలో పోయాలి. సో కట్ చేసి డబ్బాలో పోయి అంటే వాళ్ళు హ్యాపీగా నేను చేస్తాను ఏం చేస్తాను పోస్తుంటారు. అలా వాళ్ళ ఎనర్జీని ఇలా అన్ని రకరకాలుగా చేపిస్తూ ఉండాలి. అలాగే చిన్న చిన్న గేమ్స్, ఇప్పుడు పప్పులు ఉంటాయి, ఆ పప్పులు అలా పెట్టి వాళ్ళని ఆడుకోమని చెప్పాలి. సో వాళ్ళకి ఏంటంటే ఆ టచ్ ఉంటుంది అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్స్. ఇప్పుడు మనకి శనగలు ఉంటాయి, పప్పు ఉంటుంది, బియ్యం ఉంటుంది, ఇలా రకరకాల టెక్స్చర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం కాస్ట్లీ బొమ్మలే కొని ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా మన ఇంట్లో రకరకాలుగా ఉండేవి రోజుకొకటి వాళ్ళని టెక్స్చర్ ఫీల్ అయ్యేటట్టుగా చేయాలి. ఒకరోజు దూధ్ ఇవ్వాలి, దూధ్ ఎలా ఫీల్ అవుతుంది, ఈ క్లాత్ ఎలా ఫీల్ అవుతుంది, సిల్క్ ఎలా ఫీల్ అవుతుంది, అన్నీ వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి ఇంకా మాటలు రాలేదు, ఇప్పటి నుంచి ఏమర్థం చేసుకుంటారు అలా అనుకోవద్దు. నేను నా పాపాయికి 6 వీక్స్ అప్పుడు స్విమ్మింగ్ క్లాసెస్కి తీసుకెళ్ళాను. సో కంప్లీట్గా నేను అంటే స్విమ్మింగ్ పూల్లో తీసుకెళ్ళి వాళ్ళని కంప్లీట్గా వాటర్ లోపలే ఇలా ముంచేస్తే ఆటోమేటిక్గా తనే ఇలా పైకి వచ్చేసేదాన్ని. అది న్యాచురల్గా ఉంటుంది పిల్లలకి ఆ అబిలిటీ. ఇంకా ఇండియాలో ఇప్పుడిప్పుడే అది డెవలప్ అవుతుంది. కానీ అంటే మరి ఇప్పుడు అందరూ స్విమ్ చేసే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కామన్, ఎక్కువ మందికి పర్సనల్గా తక్కువ ఉంటాయి. సో అక్కడ అంతా బ్యాక్టీరియా ఉంటుంది, ఎన్నో భయాలు ఉంటాయి కదా. సో మరి అదెంతవరకు సజెస్టబుల్? యాక్చువల్గా అయితే మేము లండన్లో ఉంటాం కాబట్టి అక్కడ నార్మల్గా
ఒక బేబీ కిడ్స్కి సెపరేట్గా ఉంటుంది, ఓన్లీ కిడ్స్ వస్తూ ఉంటారు అన్నమాట. సో ఈవెన్ పేరెంట్స్, ఇప్పుడు మేము చిన్నపిల్లలు కాబట్టి మేమే ఎత్తుకుని ఇలా ఆడిపిస్తూ డిఫరెంట్ డిఫరెంట్ రైమ్స్ పాడిపిస్తూ వాటర్లో ఆడిపిస్తూ ఒక్కోసారి లోపలికి ముంచేసి వదిలేస్తూ ఇలా స్లో స్లోగా ఒక్కొక్క క్లాసెస్ లాగా ఉంటాయి, వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అంటే బేబీ క్లాసెస్ లాగా, బేబీ క్లాసెస్ లాగా ఉంటాయి. అందరు పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని వెళ్ళి చేపిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీడే ఆ స్విమ్మింగ్ పూల్ని క్లెన్జింగ్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండవు. ఎస్పెషలీ మనకి చాలామందికి భయం ఉంటుంది, వాటర్ వెళ్తేనే అసలు ఏదో అయిపోతుంది, వెళ్ళిపోతాయని అసలు భయం ఉంటుంది. అది ఏమీ ఉండదు. ఇప్పుడు మేము ఎంతోమంది అసలు స్విమ్మింగ్ క్లాసెస్ అనగానే ఫుల్ అయిపోతూ ఉంటాయి. మాకు చాలా రోజులు పట్టింది ఆ స్విమ్మింగ్ క్లాసెస్ బుక్ అవ్వడానికి. సో అది ఎప్పుడో పుట్టక ముందు నుంచి బుక్ చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు ప్రీప్లాన్డ్గా. సో అలాగా అక్కడ చాలా ఫేమస్గా అందరూ ఆ పిల్లల్ని వాటర్ స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తూ ఉంటారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్, వాళ్ళని చక్కగా వాటర్లో ఆడిపిస్తూ ఉండాలి. అట్లీస్ట్ మీరే ఇంట్లో చిన్న బకెట్లో ఇలా పట్టుకుని ఇలా ఆడిపిస్తూ ఉండడం అలాంటివి చేస్తూ ఉండాలి. అలాగనే నేను బేబీ క్లాసెస్ అన్నాను కదా, మా పాపను కూడా రకరకాల క్లాసెస్కి తీసుకెళ్ళేదాన్ని. దాన్ని ఓన్లీ స్విమ్మింగ్ క్లాసెస్ అనే కాకుండా బేబీ సెన్సరీ క్లాసెస్ అని ఉంటాయన్నమాట. నేను ఇందాక చెప్పినట్టుగా రకరకాల సెన్సెస్, అంటే ఇప్పుడు కాటన్ క్లాత్ ఇచ్చి, సిల్క్ క్లాత్ ఇచ్చి, రకరకాలుగా ఎలా ఉన్నాయి టెక్స్చర్స్, డిఫరెంట్ సౌండ్స్. ఇప్పుడు ఒక గిన్నెకి జస్ట్ స్పూన్ తీసుకుని కొట్టండి, ఇది ఈ సౌండ్, చిన్నగా గట్టి గట్టిగా కాదు, నార్మల్ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ ఎలా ఉంటాయి, మైల్డ్గా అన్నీ పిల్లలకి తెలవాలి. అంటే చిన్నప్పటి నుంచి పిల్లలు ఏం చెప్తారంటే 7 సంవత్సరాలలోపు ఏదైతే నేర్చుకుంటారో అదే మోర్ దెన్ 70% వాళ్ళ జీవితంలో 70% కన్నా ఎక్కువ 7 సంవత్సరాల్లోనే నేర్చుకుంటారంట. మిగిలిన మొత్తం జీవితంలో 30% నేర్చుకుంటారు. కొంతమంది అయితే 90% కూడా 7 సంవత్సరాలలో నేర్చుకుంటారు, మొత్తం నేర్చేసుకుంటారు అంటారు. అందుకని ఈ 7 సంవత్సరాల పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనము అవేర్నెస్తో ఉండి పెంచాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని ద్వారానే వాళ్ళ జీవితం అంతా కూడా బేస్ అయి ఉంటుంది. అయితే మేడం, మనం అన్నట్టు ఇందాక ఫ్రేజెస్ ఏవైతే మాట్లాడతామో, నేను కొన్ని సినారియోస్ చూసాను చిన్నప్పటి నుండి, నేను కూడా పెరిగిన ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా. అంటే ఎంతోమందిని చూడగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి గడపను తట్టుకుని పడిపోతారు. ఇండియన్ హౌసెస్లో గడపలు కామన్, అండ్ గడప తట్టి పడిపోతారు. పేరెంట్స్ ఏం చేస్తారంటే దాని మీద కచ్చి తీర్చేసుకోవాలని, గడపను కొడదాం రానన్నా అని టపా 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 గడపను కొడతారు. అక్కడ ఒక డ్రామాని క్రియేట్ అయినా పిల్లల మైండ్ సెట్లో ఏం క్రియేట్ అయిపోతుందంటే, నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే తిరిగి నేను వాళ్ళని హర్ట్ చేయాలి అన్నదే కంప్లీట్గా ఉండిపోతుంది. పేరెంట్స్ కూడా ఏంటంటే, నాకు మా పేరెంట్స్ ఇలాగే నేర్పారు, నేను ఎదుగుతున్నప్పుడు మిగతా పిల్లల్ని కూడా ఇలాగే చూశాను, సో నా పిల్లలకు కూడా నేను ఇలాగే చేపిస్తాను. ఎగ్జాక్ట్లీ, పడిపోతావు అన్నం కామన్ అయిపోయింది. అంటే వాళ్ళకి ఎలా అంటే అది ఒక ఊతపదం లాగా. పిల్లలు ఎప్పుడూ రోమింగ్ అండ్ రోమింగ్ పరిగెడుతూనే ఉంటారు. సో ఇదే నడుస్తుంది అన్నమాట కంటిన్యూస్గా చూస్తూ ఉంటే. అండ్ ఇంకొకటి నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, మా ఇంటి పక్కన చిన్న చిన్న కిడ్స్ ఉంటారు, 3 ఇయర్స్, 2.5 ఏజ్ ఉంటారు. డోర్ పెట్టేయడం అంటే అమ్మ పాప వాళ్ళ మదర్ చాలా చెప్పి 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 తినిపించి తినిపించి పాపం చాలా కష్టపడతారు. ఇంకా వాడు వల్ల కానప్పుడు డోర్ పెట్టేసుకుంటున్నాను నేను వెళ్ళిపోతున్నాను అని బెదిరిచ్చేస్తారన్నమాట. ఇంకా వాడు ఏడ్చేస్తాడు, విపరీతంగా ఏడ్చేసి ఆమె డోర్ పెట్టేస్తారు. ఒక్కోసారి ఈడు బయట నుండి తెగ కొట్టి 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 పావు గంట కొట్టాక అప్పుడు నువ్వు దారికి వచ్చావు కదా, ఇలా చేస్తే అలాగే చేస్తాను అని ఒక రివెంజ్ మోటివ్ కనపడుతుంది. ఆ బాబు ఎలా తయారయ్యాడంటే, మేము నైబర్స్ కదా, మేము ఇంట్లో ఉంటే మధ్యాహ్నం సండే అలా ఇంట్లో ఉంటే బయట నుండి గడిపెట్టేస్తున్నాడు. అంటే వాడికి ఏదైతే ఎక్స్పీరియన్స్ అయిందో వాడు రిటర్న్ అదే చేస్తున్నాడు బాబును. సో నాకు నేను మాట్లాడాను, సాత్విక్ ఎందుకు ఇలా చేసావు నువ్వు, ఏమైంది అని ఒక 5 మినిట్స్ ఇదే టోన్లో కూల్గా అడిగితే, నేనే చేసా అనుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోయాడు వాడు. వాడు అప్పుడు ఎక్స్ప్రెస్ అయ్యాడు, ఇట్స్ ద ఫస్ట్ టైం హీ ఎక్స్ప్రెస్డ్, హీ కన్ఫెస్డ్ ఇట్. అప్పటి వరకు తను ఎక్స్ప్రెస్ అవ్వలేదన్నమాట. ఇలా ఎన్నో నేను ఈ లైఫ్ టైంలో చూస్తూ ఉన్నాను నైబర్స్లో. సో దీన్ని తల్లిదండ్రులు ఎలా అధిగమించాలంటారు? చాలా మంచి అడిగారండి. దీనికి ఫస్ట్ దానికి నేను రిప్లై చేస్తాను. ఫస్ట్ ఏంటంటే, ఆ గడప తట్టుకుని పడిపోయారు అని చెప్పారు కదా, సో అప్పుడు అంటే నేను కూడా ఫస్ట్ టైం పేరెంట్ని, నా పాప కూడా అలాంటివి జరుగుతూ ఉండేవి, ఏదో ఒకటి పడిపోవడము అలాంటివి. ఎందుకంటే వాళ్ళు నడిచే వయసులో ఖచ్చితంగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు నేనేం చేసేదానంటే, పర్సనల్గా మేబీ ఇది అందరికీ కూడా హెల్ప్ అవ్వచ్చు, ఏం చేసేదానంటే పడిపోగానే ఆ స్పేస్ ఏదైతే ఉందో దానికి థ్యాంక్ యూ చెప్పు అనేదాన్ని. అంటే ఇప్పుడు గడప తట్టుకుని పడిపోయారనుకోండి, గడపకి థ్యాంక్ యూ చెప్పు నానా,
థ్యాంక్ యూ చెప్పు, నీకు అది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఇంకా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఈ లైఫ్ టైంలో వద్దు, థ్యాంక్ యూ చెప్పేసి మనం ఇంకా ఆడుకో అని చెప్పి చెప్పేదాన్ని అనమాట. సో తను థ్యాంక్ యూ అంటే చిన్నప్పటి నుంచి మాటలు రానప్పటి నుంచి కూడా మనం దానికి థ్యాంక్ యూ చెప్దాము అని చెప్పేదాన్ని. ఇప్పటికీ కూడా ఒకవేళ తనకి ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్తుంది. సో థ్యాంక్ యూ అని చెప్తుంది, ఎందుకంటే అది ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మనకి జీవితంలో ఏదైనా సరే ఒక ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎవరు ఏది ఇచ్చినా సరే థ్యాంక్ యూ చెప్తూ ఉండడమే కదా, వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడం కాదు కదా. సో అలాగా ఇలా మనం అలవాటు చేస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఎవరైనా మనుషులు వచ్చేవాళ్ళు చేసినా సరే వాళ్ళ లోపల ఎక్కువ హర్ట్ అవ్వకుండా థ్యాంక్ యూ చెప్పేసి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇంకా నాకు అవసరం లేదు. ఓకే, సేమ్ సేమ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అంటే 10 సార్లు మనం అదే గడప తట్టి పడిపోవాల్సిన అవసరం లేదు కదా. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఇంకా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు అవసరం లేదు అని చెప్పడం ఒకటి. ఇంకొకటి ఏం చేసేదానంటే ఇప్పుడు నొప్పి ఉంది అలా చెప్పినా కూడా నొప్పి ఉంది, మన నొప్పి ఉంది నొప్పి అవుతుంది అని చెప్తే ఓకే తల్లి మనం కాస్మిక్ ఎనర్జీని ఇన్వైట్ చేద్దాము, కాస్మిక్ ఎనర్జీ అంతా హీల్ చేస్తుంది కదా అని చెప్పేసి జస్ట్ అలా ఒక ఆటలాగా జుప్ జుప్ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది పైనుంచి, ఇప్పుడు అంతా హీల్ అయిపోతుంది అని చెప్పి చెప్పేదాన్ని. ఇంతకుముందు కాలంలో ఏమైనా మంత్రం వేసేద్దాం మనం అంతా తగ్గిపోతుంది ఇలా చెప్పేవాళ్ళు కదా, అలా కాకుండా నాకు ఇలా అనిపించింది ఇలా చెప్పేదాన్ని. ఇప్పటికీ కూడా తను ఎప్పుడైనా నాకు ఏదైనా నొప్పి వచ్చినా లేకపోతే తనకి ఏదైనా అయినా సరే ఓకే మమ్మీ కాస్మిక్ ఎనర్జీని పిలుద్దాము, కాస్మిక్ ఎనర్జీ హీల్ చేసేస్తుంది అని చెప్పేసి కాస్మిక్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు అంతా హీల్ అయిపోయింది అని చెప్తుంది. తనే చెప్తానే ఇప్పుడు చెప్తుంది, ఇప్పుడు తనకి ఇప్పుడు 4 ఇయర్స్, ముందే 2 డేస్ బ్యాక్ 4 ఇయర్స్ వచ్చాయి, సో జూలై 19th. సో ఇప్పుడు తనే హ్యాపీగా చెప్తూ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ ఎవరికైనా నొప్పి ఉందంటే సరే మమ్మీ మనం ఏంజిల్స్ని ఇన్వైట్ చేసి హీల్ చేయమందాము అని చెప్తుంది. సో అలాగా మనం డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఇలాంటి కొత్త కొత్తవి మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మన తల్లిదండ్రులు మనకేం నేర్పించారో అదే నేర్పించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనకు ఎంతో జ్ఞానం ఉంది, ఎన్నెన్నో నేర్చుకుంటున్నాము. సో మనం అది కొత్తగా మనం పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. ఆ ఫ్యూచర్ జనరేషన్ అంతటినీ కూడా మార్చాలి, పాత బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ అలాగే కంటిన్యూ చేయకుండా ఇలా కొత్తగా ఎప్పటికప్పుడు మనం హీల్ చేసుకోవచ్చు. మన లోపల ఆ పవర్ ఉంది, నేను చెప్తాను నీ లోపల చాలా పవర్ ఉంది, నువ్వు చాలా కరేజియస్, నువ్వు నువ్వే హీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట తనకి. సో ఇప్పుడు తను అవన్నీ చాలా చక్కగా నమ్ముతుంది, నేనే హీల్ చేసుకుంటాను మమ్మీ అని చెప్తుంది. సో ఒకవేళ దెబ్బ తగిలింది ఒక 2 డేస్ తర్వాత హీల్ అయిపోయింది, ఓ హీల్ అయిపోయిందా బెటా అంటే నేనే హీల్ చేసుకున్నా మమ్మీ అని చెప్తుంది. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది, వావ్ వెరీ నైస్ అని ఎంకరేజ్ కూడా చేయాలి. సో అలా చెప్పినప్పుడు ఆ ఎవరైనా హీల్ చేసుకుంటారులే అదే తగ్గిపోయింది ఇలా డిస్కరేజ్ చేయకుండా అవునా నువ్వే హీల్ చేసుకున్నావు అని ఎంకరేజ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి ఏది వచ్చినా సరే వాళ్ళ లోపల నుంచి ఒక పవర్, నేను హీల్ చేసుకోగలను, నా జీవితంలో ఏది వచ్చినా సరే నేను దాన్ని హీల్ చేసుకోగలను అన్న ఇది ఉండాలి. లేదు అంటే కొంచెం ధ్యానం చేసుకోబెట్ట హీల్ అవుతుంది అని చెప్పడము, ఇలాంటివన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను అనమాట. మీరంత పేరెంట్స్లో నేను చూసింది ఏంటి అంటే వాల్యూ ఇవర్ పిల్లలని, ప్రేమ ఉంటుంది, దే డోంట్ రెస్పెక్ట్ దేర్ చిల్డ్రన్. అంటే వస్తుంది అయితే, లేదా అది అందరికి వస్తుందిలే ఏముంది అక్కడ, లేదా విన్నా అని ఒక నిర్లక్ష్యంగా ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్, ఏమన్నా మాట మాట్లాడకపోయినా అట్లా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. పాపం వాళ్ళకి వాల్యూ నాకు ఇవ్వట్లేదు అన్న భావన చిన్నపిల్లల్లో చాలా మందిలో చూశాను. ఎగ్జాక్ట్లీ అండి, అది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి వాల్యూ ఇవ్వడం అనేది. ఎందుకంటే ఇంకా నా లైఫ్ ఇంతే, నాకు ఎవరు వాల్యూ ఇవ్వరు, నన్ను ఎవరు వినరు అనుకుంటారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీకు ఆల్రెడీ ఒక 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు, మీకు ఇంత జ్ఞానం ఉంది, జీవితం అంతా చూశారు, మీకు చిన్న చిన్నవి అంతా అనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు ఇప్పుడే పుట్టారు, వాళ్ళకి ప్రతి ఒక్కటి కొత్తనే. ఒక పువ్వు పూచినా అసలు ఏదైనా సరే వాళ్ళకి ఎంతో ఆనందం ఉంటుంది, ఎంత హ్యాపీనెస్తో ఆవు మమ్మీ పువ్వు మొగ్గ పువ్వు అయింది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు ఏంటంటే చాలా చాలా హ్యాపీగా ఓ అవునా నాన్న అని చెప్పేసి దాన్ని మనము రిటర్న్ చెప్తూ ఉండాలన్నమాట. ఆ రెస్పెక్ట్ ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో పిల్లలకి, పిల్లలు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. సో అది వెరీ ఇంపార్టెంట్. అలాగనే భార్యాభర్తలు ఏమైనా గొడవలు కానీ లేకపోతే అత్తమ్మ ఎవరితో ఏమైనా గొడవలు ఉన్నాయి ఏమైనా జరుగుతున్నాయి అంటే పిల్లల ముందు అస్సలు పెట్టొద్దండి, ఎందుకంటే పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతాయి. చాలామంది ఈ మధ్య నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి వాళ్ళ పిల్లలకి ఐసైట్ ప్రాబ్లం ఉంది, లేదా చెవులు సరిగ్గా వినిపించట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. మెయిన్గా అలాంటివి ఎప్పుడు వస్తాయంటే చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే ఏదైతే చూస్తున్నారో పిల్లలు అది వాళ్ళకి నచ్చట్లేదు అనుకోండి, వాళ్ళకి ఐలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే నాకు చూడాలనిపించట్లేదు అని పెట్టేసుకుంటుంది, దాంతో మెల్లిగా స్పెట్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి.
అలాగే చెవులు కూడా నాకు అస్సలు ఇది వినను, ఎందుకు ఇలా గొడవ పెట్టుకుంటున్నారు, ఎప్పుడు నేను విననిది అనుకున్నప్పుడు చెవుల్లో ప్రాబ్లమ్స్, ఇలాంటి చిన్న చిన్నవి స్టార్ట్ అవుతుంటాయి. అందుకే చాలా కేర్ఫుల్గా పేరెంటింగ్ అనేది, ఆ పిల్లలు పుట్టగానే ఇంకా అయిపోయింది, ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన పిల్ల పుట్టగానే అయిపోయింది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఒక జర్నీ. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ ఫేజ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అలాగనే మీరు ఇందాక అడిగిన ఒక ప్రశ్నకి జవాబు, సో పిల్లల్ని నేను వెళ్ళిపోతాను ఇంకా అని చెప్పేసి డోర్ వేయడము, అది చాలా చక్కగా సైకాలజీ బుక్స్లో కూడా రాస్తారంట, అస్సలు పిల్లలతో అలా బిహేవ్ చేయొద్దు. నేను కూడా గమనించాను మా ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది అలా తెలియక అలా అంటూ ఉండడం. తర్వాత నేను వాళ్ళకి క్లియర్గా చెప్పాను అలా అనకూడదు అంటే, నువ్వు ఇది చేయకపోతే నేను వెళ్ళిపోతాను, నువ్వు ఇప్పుడు ఫుడ్ తినకపోతే నేను వెళ్ళిపోతాను, లేకపోతే నువ్వు ఇది చేయకపోతే వెళ్ళిపోతాను అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, లైఫ్ లాంగ్ ఓకే పక్కన వాళ్ళ కోసమే నేను చేయాలి, అంటే పక్కన వాళ్ళ కోసమే జీవించాలి, ఒకవేళ నేను వాళ్ళ కోసం ఏం చేయకపోతే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చాలా ఉంటుంది. ఎస్పెషలీ నేను చాలామంది విమెన్ని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను కదా, వాళ్ళకి ఎంత ఇన్సెక్యూరిటీ అంటే, అమ్మో నేను చేయకపోతే నా భర్త ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. ఓకే, ప్రతిదానికి ఇంకా వాళ్ళు పుష్ చేసుకుని చేస్తారు, కానీ నిజంగా ఒక ప్రేమతో చేయరు, ఒక భయంతో నేను చేయకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో, మళ్ళీ నేను ఒక్కదాన్నే ఉండాలి, అలాంటి ఒక భయంతో జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటివి క్యారీ చేస్తూ ఉంటారు. అందుకే వెరీ ఇంపార్టెంట్, చిన్నపిల్లలతో అలా మాట్లాడకూడదండి, క్లియర్గా చెప్పాలి. ఓకే, ఏదైనా సరే వాళ్ళు చిన్నపిల్లలు అర్థం చేసుకోరని కాదు, అన్నీ అర్థం చేసుకుంటారు వాళ్ళు, మనకన్నా ఇంకా ఎక్కువ జ్ఞానం ఉంటుంది వాళ్ళకి చిన్నప్పుడు. సో చక్కగా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి, నేను నానా తిను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఫుడ్ తినిపించడం. అమ్మలు చాలామంది కుక్కేసి పెట్టేస్తూ ఉంటారు, అంటే ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మీరు రోజు ఒక 4 స్పూన్స్ పెడుతున్నారనుకోండి పిల్లలకి అన్నం, 4 స్పూన్స్ ఇప్పుడు ఒకరోజు 3 స్పూన్లు తిన్నాడు, ఆ 4వ స్పూన్ తినట్లేదు, మీరు మొత్తం తిప్పిచ్చి అటు చేసి ఇటు చేసి మాటలు చెప్పి లేకపోతే భయపెట్టి తినురా అని కొట్టి నోట్లో కుక్కేసి పెడతారు ఆ 4th స్పూన్. కానీ వాళ్ళు డస్ట్బిన్స్ కాదండి, ఆ 4 స్పూన్ కావాలంటే పడేయండి. ఎందుకు వాళ్ళు అలా చేస్తారు అంటే, ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు మనం అందరం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎనర్జీ వస్తుంది, ఒక్కొక్క రోజు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం, ఆ రోజు మనకు తినాలనిపించదు. అలాగే పిల్లలు ఎప్పుడు ఆ స్థితిలో ఉంటారు, వాళ్ళకి పడుకున్నప్పుడు ఎంతో ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారు, ఒక్కో రోజు వాళ్ళకి ఆకలి ఎక్కువగా ఉండొచ్చు, ఒకరోజు 5 స్పూన్స్ తినొచ్చు, 6 స్పూన్స్ తినొచ్చు, లేదా ఒకరోజు 2 స్పూన్లతోనే ఆపేయచ్చు. వాళ్ళకి ఎంత కావాలి అంటే అంతే ఇవ్వండి, వాళ్ళు చాలు అంటే చాలు అంతే. ఎందుకంటే ఒక్కొక్క రోజు వాళ్ళకి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఇది నేను చక్కగా నా పాపలో గమనించాను. తను ఫస్ట్ టైము మహాశివరాత్రి ఆ రోజు ఇంకా అసలు పాలు తాగుతూ ఉంది కానీ ఏం ఫుడ్ తినలేదు, అంటే అప్పుడే తను ఉగ్గు అవన్నీ స్టార్ట్ అయింది, ఏమీ తినట్లేదు. ఈవినింగ్ వరకు అస్సలేం తినలేదు, ఏంటా అనుకుని అప్పుడు ఆలోచిస్తే ఆ రోజు మహాశివరాత్రి, ఆ రోజు అస్సలేమీ తినలేదు, ఓన్లీ పాలతోనే ఉందన్నమాట. అప్పుడు ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాను, సో ఓన్లీ నా పాలు తాగుతూనే ఉంది. ఆ తర్వాత మళ్ళీ గమనిస్తే పౌర్ణములు అమావాస్యలు ఇలా పొద్దునంతా తినదు, ఓన్లీ ఈవినింగ్ మాత్రమే తింటుంది. సో అలాగే ఒకరోజు ఏమి తినట్లేదు, రకరకాలుగా వేరే ఏమేమో చేసి పెడుతున్నాను, అయినా సరే అస్సలు నోటి దగ్గర కూడా రానివ్వట్లేదు. ఏంటి అని చెప్పేసి ఆ రోజు ఈవినింగ్ అనుకుంటే ఎవరో ఫోన్ చేసి చెప్పారు, ఆ రోజు తొలి ఏకాదశి అంట. నాకు అసలు అలాంటివి తొలి ఏకాదశి లాంటివి ఉంటాయని కూడా నాకు తెలియదు, నేనేం ఫాలో కూడా అవ్వను. కానీ తనకి తెలుసు ఆ రోజు చాలా ఎనర్జీ ఎక్కువ వస్తుంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి ఫుల్ అయిపోతారు, వాళ్ళకి అవసరం ఉండదు ఫుడ్. అలా కొంతమంది బేబీస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. అలా అని చెప్పి అందరు అలా ఉండాలని లేదు, మీరు గమనించుకోండి మీ పిల్లల ప్యాటర్న్ మీరు గమనించండి. అలాగే కొన్ని కొన్ని రోజులు వాళ్ళు చాలా ఎక్కువ తింటారు, తినేదానికన్నా ఒక్కోసారి 2x 3x కూడా తింటారు. ఆ టైంలో ఏమంటారు అంటే ఈ గ్రోత్ స్పర్ట్ జరుగుతుంది అంటారు. ఆ టైంలో నిజంగా వాళ్ళకి హెల్దీ ఫుడ్స్ ఇవ్వండి, అరే ఎక్కువ తింటున్నానని చెప్పేసి ఊరికే బిస్కెట్స్ అవి ఇవి జంక్ ఫుడ్ కాకుండా ఆ టైంలో రియల్గా రాగి కానీ ఇలాంటివి ఏదైనా హెల్దీ ఫుడ్స్ ఇస్తే ఏంటంటే వితిన్ 3 to 5 డేస్ మీరు తేడా గమనిస్తారు, ఒక గ్రోత్ స్పర్ట్ వస్తుంది. అంటే సడన్గా వాళ్ళ హైట్ పెరగడం కానీ, లేకపోతే సడన్గా మాటలు కానీ, లేకపోతే ఒక అంటే మైండ్లో కానీ బాడీలో కానీ ఒక గ్రేట్ చేంజ్ గమనిస్తారనమాట. ఇది కొంతమంది పిల్లలకి ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది, కొంతమంది పిల్లలకి కొన్ని వీక్స్కి జరుగుతూ ఉంటుంది. ఇది గమనించుకుంటూ ఆ టైంలో ఎక్కువ ఇస్తూ ఉండడం ఫుడ్ కానీ, లేకపోతే వాళ్ళకి ఎక్కువ రెస్ట్ ఇస్తూ ఉండడము, అలాంటివన్నీ గమనిస్తూ ఉంటే పిల్లల్ని అర్థమవుతూ ఉంటుందండి. అంటే కావాల్సినప్పుడు స్పేస్ ఇస్తూ టైం ఇస్తూ
నెక్స్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఫుడ్ ఏ న్యూట్రిషన్ ఎప్పుడు ఇవ్వాలి అనేది ముందే తెలుసుకుని ఇస్తూ ఉండాలి. అవునండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ మేడం, అనికా జోతో మీకు కలిగిన అనుభవాలు, తను పుట్టినప్పటి నుండి ఇప్పుడు ఫిజికల్గా కానీ మెడిటేషన్లో కానీ డ్రీమ్స్లో కానీ మీకు అమేజింగ్గా అనిపించిన ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? యా, కొన్ని షేర్ చేస్తానండి. నేను శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర ప్రెగ్నెన్సీ టైంలో చదువుతూ ఉండేదాన్ని. ఆ తర్వాత పాప పుట్టిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉండింది. అప్పటికి పాప అంబాడుతుంది, అంటే పాకుతుంది అన్నమాట. ఓకే. సో ఆ రోజు నైట్ పాపకి పడుకున్న తర్వాత నేను ఆ బుక్ చదివాను. ఆ బుక్ ఫినిష్ అయిపోయింది. సడన్గా పాప లేచింది, పాప పాలకు లేచింది, పాలు ఇచ్చాను. పాలు తాగిన తర్వాత పాపను చూస్తూ ఉంటే, అంటే నిద్రపోలేదు, అలా చూస్తూ ఉంది. నేను కూడా అలా పాపను చూస్తూ ఉంటే తన ఆరా కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది, చాలా వైబ్రెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అలా చూస్తూ నువ్వు శ్రీపాద శ్రీవల్లభుడివా అని అడిగాను. జస్ట్ అలా క్వశ్చన్ వచ్చింది, అడిగాను. అడగగానే ఆ బెడ్ మీద నుంచి తనే లేచి ఇలా పాక్కుంటూ ఆ బుక్ ఎక్కడైతే పెట్టాను అక్కడికి వెళ్ళి ఆ బుక్ తీసుకుని వచ్చి నాకు ఇచ్చిందండి. తీసుకొచ్చి నాకు ఇచ్చింది. అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆ రోజైతే, అసలు చాలా అద్భుతంగా అనిపించింది అది. ఇంకా మీ పాపతో, మీ పాప మీతో ఎలా కమ్యూనికేట్ చేసేది? సో పాప చాలా చిన్నప్పుడు, మేబీ 1 వీక్ బేబీనే అనుకుంటా, చాలా చిన్నప్పుడు తను జ్ఞానముద్రలోనే పడుకునేది అనమాట. జ్ఞానముద్ర ఇలా పెట్టుకుని అలాగే ఉండేది. సో అలా కొన్ని ఫొటోస్ కూడా తను ఉన్నాయి. ఆ తర్వాత ఒకరోజు చక్కగా ఓం అనుకుంటూ అనిందనమాట. జస్ట్ ఎంత అంటే జస్ట్ 3 వీక్స్ బేబీ ఓం అంటూ అనేసరికి మాకందరికీ ఆశ్చర్యం. మళ్ళీ అను తల్లి, ఒకసారి మళ్ళీ అను అంటే చాలాసేపు తర్వాత మళ్ళీ ఈవినింగ్ అలాగా మళ్ళీ ఒక్కసారి ఓం అనింది. సో అది కూడా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒక 1 వీక్లోనూ, అంటే ఇవన్నీ ఒక 1 మంత్లోపే అనమాట, అన్నీ ఫస్ట్ మంత్లోనే ఇవన్నీ. దాని తర్వాత ఒకరోజు అమ్మ అని పిలిచింది 3 సార్లు. ఫస్ట్ అమ్మ అని పిలిచింది, మేమందరం అసలు అవునా అని చెప్పేసి అంటే షాక్ అయిపోయాం అమ్మ అని పిలవడం 1 మంత్ బేబీ. సో మళ్ళీ వెళ్ళి పిలిచావా నాన్న, మళ్ళీ ఒకసారి పిలువు అనగానే ఇంకా 2 టైమ్స్ అమ్మ 3 టైమ్స్ పిలిచింది అంతే. ఇంకా మళ్ళీ ఏం పిలవలేదు, మళ్ళీ ఏం మాట్లాడలేదు, కామ్ అంతే ఉందన్నమాట. కానీ అమేజింగ్ అసలు ఆ రోజు కూడా కంప్లీట్గా మేమందరం జాయ్లోకి వెళ్ళిపోయాం. కంప్లీట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట అమ్మ అని తను అంత చిన్నప్పుడు పిలిచినప్పుడు. ఒకరోజు మార్నింగ్ లేచాను, పాపతో ఆడుకుంటూ ఉంటే లోపల నుంచి చాలా స్ట్రాంగ్గా ఇంకా ఏదో తెలుసుకోవాలి ఈ జీవితంలో అన్నట్టు లోపల నుంచి అనిపిస్తుంది అనమాట. సో ఆ రోజు పాపతో చూస్తూ అడిగాను, అంటే పాప అమ్మవారి అంశ అని చెప్పాను కదా. అప్పుడు మేము శక్తిమాత గారు అని పిలిచేవాళ్ళం, నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా శక్తిమాత గారు అనుకుంటూ పిలుస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజు జస్ట్ అలా శక్తిమాత గారు నాకు ఎన్లైటన్మెంట్కి సంబంధించిన జ్ఞానం అందించండి అని అడిగా. అసలు లోపల నుంచి అలా ఒక ప్రశ్న వచ్చేసింది, ఏం ఎక్కువ ఆలోచించలేదు, జస్ట్ అలా తనతో ఆడుకుంటూ అలా ప్రశ్న అడిగాను. అడగగానే తను ఆడుకుంటూ అలా పాకుతూ నా దగ్గరకు వచ్చింది. వచ్చేసి అప్పుడు ఇంకా పాలు తాగడం స్టార్ట్ చేసింది. పాలు తాగుతుంది అంతే కంప్లీట్గా కుండలిని రేజ్ అయిపోయింది. సో అసలు అమేజింగ్, కంప్లీట్గా సహస్రార వరకు రేజ్ అయిపోయి అదే దాంట్లో ఒక 10-15 నిమిషాలు అంటే అలా పాలు తాగుతూ వదిలేసింది. ఇంకా మళ్ళీ వెళ్ళి ఆడుకుంటుంది, కాకపోతే నాకు ఎక్స్పీరియన్స్ కంటిన్యూ అవుతుంది. ఒక 15 నిమిషాలు అనుకుంటా ఇంకా కంప్లీట్ బ్లిస్ స్టేట్లో, అంటే ఆనందం తప్ప ఏమీ లేదనమాట. సో ఆ స్థితిలో ఉన్నాను ఇంకా కంప్లీట్ ఒక 15 మినిట్స్. అమేజింగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా నార్మల్ స్టేట్కి వచ్చాను. వచ్చి అసలు నిజమేనా, అంటే పాపనే చేసిందా, అసలు ఏం జరిగింది అని అనుకుంటూ రియాలిటీలోకి వచ్చి అనుకుంటూ, అరే పాపనే, లేకపోతే ఈ టైంలో అవ్వాల్సి అయ్యిందా, ఏమో మరి తెలీదు అనుకుంటూ పాప సైడ్ చూస్తూ, ఏంటమ్మా నువ్వేనా ఇలా చేసింది అని చెప్పి అడిగాను. అడగగానే మళ్ళీ నా దగ్గరకు వచ్చి మళ్ళీ పాలు తాగడం స్టార్ట్ చేసింది, మళ్ళీ రేజ్ అయిపోయింది. కన్ఫర్మేషన్ అసలు ఎంత క్లియర్గా అంటే కంప్లీట్గా బ్రహ్మానంద స్థితి. సో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి ఆ రోజు. ఇప్పటికీ కూడా అది ఎప్పుడు గుర్తు చేసుకున్నా నాకు అమేజింగ్. తల్లిదండ్రులకు నేర్పిస్తారని విన్నాను, కానీ ఇంత అద్భుతంగా నేర్పిస్తారని అయితే నేను అనుకోలేదు.
నిజంగా పాపతో కొన్ని అనుభవాలు. అండ్ నాది ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి. ఫైనల్గా ఏమైందంటే, నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేశాను కొంతకాలం. అక్కడ ఏంటి అంటే, ఒక ఒక ముస్లిం లేడీ వచ్చారు. షీ హ్యాజ్ అ 3 ఇయర్స్ బేబీ. సమ్ ఏదో తనకి గైనకాలజిస్ట్ ఇష్యూ ఉండి గైనకాలజిస్ట్ని కలవడానికి వచ్చారు. ఆ బేబీకి హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ నచ్చట్లేదు. 3 ఇయర్స్ బేబీకి తెగేడుస్తుంది, చాలా టాంట్రమ్ చేస్తుంది విపరీతంగా. వాళ్ళ మదర్ ప్రెగ్నెంట్ అనమాట, పాప ఆవిడ పట్టుకోలేకపోతున్నారు బేబీని. ఫుల్ పొట్ట ఉంది, ఆమె పట్టుకోలేకపోతున్నారు. షీ స్టార్డ్ అమ్మ పాప తీసుకుని వచ్చారు, వాళ్ళ అత్తగారు తీసుకొచ్చారు. ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. ఈవిడ వెయిట్ చేస్తున్నారు గైనకాలజిస్ట్ కోసం. పాప అస్సలు ఎవ్వరికీ అందట్లేదు అనమాట. నాకు అనిపించింది, ఇంట్యూషనల్గా అనిపించింది అనమాట, బేబీతో హార్ట్తో కనెక్ట్ అవ్వాలి, అప్పుడు షీల్ కామ్ డౌన్. లేదా సఫర్ అవుతుంది ఎన్విరాన్మెంట్ నచ్చక, షీల్ కామ్ డౌన్ అనేసి తెలిసింది. నేను ఎత్తుకుంటాను ఇవ్వండి అంటే పాప కళ్ళు మూసుకుని ఏడుస్తుంది అనమాట. ఇలా భుజం మీద వేసుకుని నా హార్ట్తో బేబీ హార్ట్ కనెక్ట్ అవ్వాలి, షీ షుడ్ కామ్ డౌన్ విత్ ద హార్ట్ ఎనర్జీ అనేసి నేను అనుకున్నాను. అలా అనుకున్నాక షీ ఎంత అంటే, మదర్ దగ్గర ఎంత పీస్ఫుల్గా రెస్ట్లోకి హాయిగా వెళ్తుందో, నా మెడంతా ఇలా పట్టేసుకుని వాటేసుకుని ఒక 10 మినిట్స్ అలాగే నిద్రపోయిందనమాట. మొత్తం కామ్ డౌన్ అయిపోయి వాళ్ళ మదర్ అంతే షాక్లో నన్ను అలా చూస్తున్నారు. మా ఆఫీస్ స్టాఫ్ అంతా చూస్తున్నారు, ఏంటి మేడం అలా మదర్ దగ్గర కూడా లేదు, మీ దగ్గర ఉంది అది అని అలా చూస్తున్నారు. బట్ ఐ నో వాట్స్ ద ట్రిక్ బిహైండ్ ఇట్ అనేది నాకు తెలుసు. హార్ట్తో కనెక్ట్ అవ్వాలి పిల్లలతో అనేది అప్పుడు ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఆ కనెక్టివిటీ తర్వాత నాకు చాలా ఒక కంప్లీట్ కామ్నెస్, ఒక మదర్లీ నేచర్. అంటే ఒక అప్పుడే మ్యారేజ్ 1-2 ఇయర్స్ అవుతుందంతే. సో ఇలా ఉంటుందా, ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా మదర్ పిల్లలతో అనేది, ఆ మదర్లీ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం వచ్చింది. ఆ బేబీ 10 మినిట్స్ తర్వాత కళ్ళు తెరిచింది అనమాట. కళ్ళు తెరిచి ఇలా నన్ను ఇలా పట్టుకుని చూసింది. అలా మదర్ని కాదు, ఈవిడెవరో కొత్త ఉంటాడు. అప్పుడు భయపడి వాళ్ళ అమ్మ కోసం ఎత్తుక్కుంటుందన్నమాట. అది అమ్మ కనిపించి నవ్వుతుంది, తీసుకున్నారు. షీ కామ్ డౌన్. వెరీ నైస్ అండి, మీరు చాలా చక్కగా చెప్పారు. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది చెప్పాను, పాప పుట్టగానే ఫస్ట్ ఆ బ్రెస్ట్ మీద తీసుకోవాలి అని. ఒకవేళ అమ్మకి ఇంకేదన్నా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకేమైనా డాక్టర్స్ ఏమైనా చెక్ చేయాలి వాట్ ఎవర్ అనుకుంటే కనుక, ఒకవేళ అమ్మ దగ్గర తీసుకోలేకపోతే ఖచ్చితంగా నాన్నకి ఇవ్వాలండి. డైరెక్ట్గా అమ్మమ్మలకు అందరికి ఎవరెవరికో ఇస్తూ ఉంటారు కదా, నర్సులు తీసుకెళ్ళి అది అస్సలు చేయొద్దు. ఫస్ట్ అమ్మకి, అమ్మ ఒకవేళ అవైలబుల్ లేకపోతే ఇంకేమైనా అవసరం ఉంది అనుకుంటే నాన్నకి ఇచ్చి చెస్ట్ మీద పెట్టుకోమని చెప్పాలి. ఆ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అక్కడ ఫీల్ అవుతారండి. చాలా ప్రేమ వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి ఇంపార్టెంట్. అలాగనే డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారనమాట, కొన్ని కొన్ని క్రిటికల్ కేసెస్లో అసలు అంటే ఏం చేసినా కుదరట్లేదు అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏంటి అంటే తల్లికి ఇచ్చేస్తారంట. తల్లికి ఇచ్చేసి తల్లి ఆ ఛాతి మీద పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు హీల్ అయినవి కూడా ఎన్నో ఇంటర్నెట్లో ఉంటూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు కూడా మనకు పాపకి దెబ్బ తగలగానే ఎవరికైనా ఎవరైనా అవ్వగానే ఏంటి, ఫస్ట్ తల్లి వచ్చేసి హత్తుకుంటుంది. తల్లిని హత్తుకొనివ్వాలండి. ఇది నేను అందరికీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, పడగానే అమ్మమ్మలు తాతయ్యలు ఎవరో ఒకరు వెళ్ళిపోయి అంటే వాళ్ళు అవైలబుల్ ఉంటే వాళ్ళు హత్తుకోవచ్చు, కానీ ఒకవేళ తల్లి కనుక పక్కనుంటే తల్లికి ఇచ్చేయాలి. ఎందుకంటే తల్లి లోపల ఒకలాంటి వైబ్రేషన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆ వైబ్రేషన్స్లో పాప హీల్ అయిపోతుంది, ఫస్ట్ సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి హీల్ అయిపోతుంది, చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంది. అండ్ సో మచ్ లవ్ వైబ్రేషన్స్ రిలీజ్ అయిపోతాయి అన్నమాట తల్లికి. సో అంటే తల్లి లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా సరే హక్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర కూడా ఆ లవ్ ఎనర్జీ ఉంటుంది, హీల్ అవుతుంది. కానీ ఒకవేళ తల్లి అవైలబుల్గా ఉంటే మాత్రం ఫస్ట్ తల్లికి ఇచ్చేయాలి. ఓకే, తల్లికి ఇచ్చేసి తల్లి లోపల అంటే కంప్లీట్ హార్ట్ చక్ర ఓపెన్ అయిపోతుంది అనమాట తల్లికి. ఓపెన్ అయిపోయి కంప్లీట్ ఆ బేబీ హార్ట్ చక్రతో కనెక్ట్ అయిపోయి హీలింగ్ జరిగిపోతుంది. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చక్కటి పాయింట్ చెప్పారు. అండ్ మీ శ్రీమంతం గురించి కూడా మేము విన్నామండి. స్టేజ్ మీద పత్రి సార్ వచ్చి చేశారు, మేడం పత్రి మేడం పత్రి సార్ చేశారని విన్నాము. ఆ స్పెషల్ మూమెంట్ గురించి మా ప్రేక్షకులతో ఏమైనా షేర్ చేసుకుంటారా? డెఫినెట్లీ అండి, అది నిజంగా చాలా చాలా స్పెషల్ మూమెంట్. సో నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ధ్యానమ్మ చక్రం అటెండ్ అవ్వడం జరిగింది. అదే టైంలో నేను ప్రెగ్నెంట్ అని తెలిసి మన సీనియర్ మాస్టర్స్ అందరు కలిసి ఇక్కడే మనకి శ్రీమంతం చేస్తాము అని చెప్పి నాకు సర్ప్రైజ్గా అక్కడే శ్రీమంతం చేశారు పత్రి సార్, పత్రి మేడం, మన సీనియర్ మాస్టర్స్ అందరూ కలిసి స్టేజ్ మీదే నాకు శ్రీమంతం చేయడం. అదే నా పుట్టిల్లు, అప్పుడు మా మదర్ లేరు, నాకు ఎవరు శ్రీమంతం చేయలేదు అన్న ఫీలింగ్ కూడా లేకుండా చక్కగా అందరూ ధ్యానులు కలిసి నాకు
ఎంతోమంది ఒక 50,000 మంది ఉండి ఉంటారు. అప్పుడు క్రిస్మస్ రోజు చాలామంది ఉన్నారు. సో అందరు కలిసి చక్కగా సీమంతం చేశారు. అలాగే ఆ రోజు నేను మాట్లాడుతూ ఉంటే ఒక మేడం విని, ఆ మేడం పేరు వసుమతి, వసుమతి మేడం. సో వసుమతి గారు, చీరాల వసుమతి గారు, అవునండి. సో ఆ ఆంటీ విని తర్వాత నీ ప్రెగ్నెన్సీ టైంలో నేను హెల్ప్ చేస్తానమ్మా డెలివరీ అప్పుడు అని చెప్పి, నాకు పాప పుట్టిన తర్వాత కూడా ఆ మేడం వచ్చి నాకు అక్కడ ఒక 3 మంత్స్ ఉండి నా పాపని నన్ను చూసుకున్నారండి. ఈ సందర్భంగా ఆ మేడంకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మళ్ళీ పాప పుట్టాక 6 నెలలప్పుడు నేను మళ్ళీ వచ్చాను నెక్స్ట్ ధ్యాన మహాచక్రంకి. సో అప్పుడు సార్ మళ్ళీ పాపకి సన్మానం చేశారండి, 6 నెలల పాపకి సన్మానం చేశారు. సో అది కూడా చాలా అద్భుతమైన ఘట్టం. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. చక్కటి, అసలు గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది గుర్తులేదు నాకు. అనిక అది ఎక్స్పీరియన్స్ వినగానే నా ఎక్స్పీరియన్స్ ఒకటి గుర్తొచ్చింది, షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ. ఇయర్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఈ సందర్భంగా మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, అలాగే మా పాప అనిక జోకి, అలాగే మా హస్బెండ్ రవికిరణ్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చూసారు కదా వ్యూయర్స్, ఈరోజు ఎంతో అద్భుతంగా నడిచింది కాదు, మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వారం మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది. మీ జ్యోతి. థ్యాంక్ యూ సో మచ్.